బేకర్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. చాలా చాలా సింపుల్ రెసిపీ. ముందే ఓవెన్ని నేను ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను. అయితే 150 గ్రాముల మైదా పిండి, 100 గ్రాముల వెన్న, 50 గ్రాముల షుగర్ పౌడర్, ఐసింగ్ షుగర్ అయినా సరే షుగర్ పౌడర్ అయినా పర్లేదు, అలాగే 25 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకోవాలన్నమాట, పాల పొడి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే 100 గ్రాముల వెన్నను తీసుకొని, ఈ కొలత మట్టికి కరెక్ట్గా ఉంటే బిస్కెట్స్ సూపర్గా వస్తాయన్నమాట. మనం ఒకసారి చేసుకున్న బిస్కెట్స్ 10 to 15 డేస్ హ్యాపీగా నిలవ పెట్టుకొని తినొచ్చు. వర్షాకాలంలో షుగరు, పప్పులు అలాంటివి ఎక్కువ తెచ్చుకోకండి, ఎందుకంటే ఏవైనా కొంచెం తేమున్నా కూడా పాడైపోతాయి. 1-2 రోజుల కన్నా ఎక్కువగా నిలువ ఉండే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది. ఈసారి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్కువ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా సరే వర్షాకాలంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. పిల్లలకి కూడా రాత్రి పడుకునే ముందు పాలల్లో కొంచెం పసుపు వేసి తాగిపిస్తే మంచిదన్నమాట, రొంప జలుబు అలాంటివి రాకుండా ఉంటాయి. రోజు నైట్ చిన్న గ్లాస్లో అయినా పర్లేదు, గోరు వెచ్చని పాలల్లో కాస్త పసుపు కలిపిస్తే చాలా మంచిది. ఒకవేళ జలుబు దగ్గు అలా ఉంది అనుకుంటే గనక మిరియాల పొడి కొంచెం అందులో యాడ్ చేసిస్తే తొందరగా తగ్గిపోతుంది. పిల్లలకి వర్షాకాలంలో దగ్గు ఎక్కువగా వస్తుందండి, తొందరగా తగ్గదు. అయితే 2 గ్లాసుల నీళ్లు తీసుకొని అందులో 1 స్పూన్ వామ వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు ఆ వాటర్ని మరిగించండి. కొంచెం గోరు వెచ్చగా అయిన తర్వాత పిల్లలతో ఆ వాటర్, వామ వాటర్ తాగిస్తే గనక దగ్గు తొందర తగ్గిపోతుంది. ఇది ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మరి ఇందులో 100 గ్రాముల వెన్న నేను వేసుకున్నాను. 100 గ్రాముల వెన్నలో 50 గ్రాముల షుగర్ పౌడర్ వేసేసుకోవాలి. ఇవి రెండు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 150 గ్రాముల మైదా పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మిక్స్ చేయకూడదు పిండి వేసిన తర్వాత. అలాగే ఇప్పుడు మిల్క్ పౌడర్ ఇందులో యాడ్ చేసేద్దాం. 25 గ్రాముల మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది, అలాగే మనం షుగర్ పౌడర్ కూడా ఇచ్చాం కాబట్టి ఈ షుగర్ సరిపోతుంది. మరి ఎక్కువ స్వీట్గా ఉండవు కదా మిల్క్ బిస్కెట్స్, పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం ముద్దలాగా చేసుకోవాలి. మరి ఎక్కువగా పిండిని పిసికినట్టుగా గట్టికి చేయకూడదు, జస్ట్ ఇలా ఒక ముద్దలాగా చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మన ఇష్టమున్న సైజులో చేసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న బిస్కెట్స్ కావాలంటే చిన్న సైజులో, మీడియం సైజులో, పెద్ద సైజులో ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని పెట్టేసుకుందాం. చాలామంది బిస్కెట్స్ కుకీస్ వేరే వేరే అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. అవి రెండు సేమే అండి. మనం ఇంగ్లాండ్ సైడ్ వెళ్ళామనుకోండి అక్కడ బిస్కెట్స్ అంటారు, అదే యుఎస్ వెళ్ళామనుకోండి అమెరికా సైడ్ వెళ్తే కనుక అక్కడ కుకీస్ అంటారు. పేర్లు వేరే కానీ రెండు ఒకటే అన్నమాట. కాకపోతే కొంచెం చిన్న డిఫరెన్స్ ఏంటంటే కుకీస్ సాఫ్ట్గా చూయిగా ఉంటాయన్నమాట, అదే బిస్కెట్స్ ఏమో కొంచెం క్రంబుల్గా ఉంటాయన్నమాట. మనం ఇలా అంటే కొంచెం డ్రైగా మనకి తెలుస్తుంది. సో ఇలా ముద్దలు ముద్దలుగా చేసేసుకోవాలి. మరి ఎక్కువ హ్యాండిల్ చేయకూడదు, కుకీ డో అయినా బిస్కెట్ డో అయినా కొంచెం లైట్గా హ్యాండిల్ చేయాలి. యుఎస్ సైడ్ వెళ్తే కనుక ఈ డోతోనే ఐస్ క్రీమ్స్ కూడా చేస్తారు, కుకీ డో ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. కొంచెం గ్యాప్ ఇద్దాం, కొంచెం గ్యాప్ తీసుకొని
జస్ట్ ఇలా ఫోర్క్తో ప్రెస్ చేసుకుంటే మంచి డిజైన్ వస్తుంది అన్నమాట. సింపుల్ డిజైన్. ఇప్పుడు మిల్క్ తీసుకొని ఫస్ట్ మిల్క్ వాష్ చేసుకోవాలన్నమాట. పైన సింపుల్గా లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు. అండ్ పైన కొంచెం ఇలా షుగర్ స్ప్రింకిల్స్ చేసుకో. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను ఓవెన్ని. 180 డిగ్రీలలో 15 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలర్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. మిల్క్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఎస్, వీటిని బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇంట్లోనే చక్కగా మిల్క్ బిస్కెట్స్ రెడీ చేసేసుకున్నాం. మిల్క్ బిస్కెట్స్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో 100 గ్రాముల వెన్న, 50 గ్రాముల షుగర్ పౌడర్, 150 గ్రాముల మైదా పిండి, 25 గ్రాముల మిల్క్ పౌడర్, అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి లైట్ గా కలుపుకొని ముద్ద తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దను ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత రౌండ్ గా చిన్న ఉండల్లాగా చేసుకుని బేకింగ్ ట్రే లో పెట్టుకుని ఫోర్క్ తో ప్రెస్ చేసుకుని మిల్క్ కోట్ చేసుకుని పైన కొంచెం షుగర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీలలో 15 నుండి 20 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్క్ బిస్కెట్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు.